నమస్తే, ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలు 27వ రోజు సమ్మెలో భాగంగా జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని పేపర్లను దగ్ధం చేసిన అంగన్వాడీలు. అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలు ఊరేగింపు కార్యక్రమం. మేళతాళాలతో హిందూ సాంప్రదాయాలతో అక్షింతలు ఊరేగింపు. ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. ఎస్ఎఫ్ఐ మరియు యూటీఎఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్. గెద్దలూరు, మార్కాపురం నియోజకవర్గ కేంద్రాలలో పరీక్ష నిర్వహణ. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం తగదని ముఖ్యమంత్రి నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలనే తప్ప గొంతెమ్మ కోరికలు అడగడం లేదని జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి కాశీనాథ్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నేడు 27వ రోజుకు చేరింది. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగం చేసినప్పటికీ ఏమాత్రం బెదరకుండా కోర్టు సెంటర్లో మానవహారం నిర్వహించి జీవో కాపీలను తగలబెట్టి నిరసన తెలియజేశారు. దీక్షా శిబిరంలో అంగన్వాడీ కుటుంబ సభ్యుల పిల్లలకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై కక్షపూరిత ధోరణి మానుకుని సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని పేర్కొన్నారు. దీక్షలకు జనసేన, పలు ప్రజా సంఘాలు నాయకులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ, ఎస్మా పోరాటాలు చేసేవారికి కొత్త కాదని, కేవలం ప్రజా గొంతుకను, ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు తీసుకొచ్చిన చట్టం తప్ప మరొకటి కాదు అని, న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతుంటే, సమస్యలను పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా మరింత ఉధృతంగా ఉద్యమం సాగించే విధంగా ఎస్మా తీసుకుని రావడం అన్యాయమని, నియంత పాలనకు నిదర్శనమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేసి సమ్మెను విరమింపజేయాలని, లేదంటే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని, ఇటువంటి బెదిరింపులకు కార్మిక వర్గం భయపడదని, అంగన్వాడీలకు అండగా ఎస్మాకు వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల అండగా అన్ని పార్టీలు అండగా ఉంటాయని అన్నారు. ఈ నిరవధిక సమ్మె కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డికేఎం రఫి, ఏఐటియుసి నాయకులు అందే నాసరయ్య, కాసిం, అంగన్వాడీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా గ్యాస్ అందజేయడం అభినందించదగ్గ విషయమని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కొమరూరులో నూతనంగా ప్రారంభించిన ఇండియన్ గ్యాస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు. ఇండియన్ గ్యాస్ మేనేజర్ భాస్కర్ రావు మరియు ఏజెంట్ ఆర్నాల్డ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో అన్నా రాంబాబు పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబుకు కొమరూలులో జడ్పీటీసీ సారే వెంకట్ నాయుడు, సారే జనార్దన్ నాయుడు, వెంగయ్య చౌదరిల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కొమరూలు మండల అభివృద్ధి అధికారి నరసయ్య, తహసీల్దార్ రమాదేవి, శాసనసభ్యులు రాంబాబుకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అన్నా వెంకట రాంబాబు మాట్లాడుతూ, కొమరూలు మండల ప్రజలకు ఇండియన్ గ్యాస్ వారు నాణ్యమైన సేవలను అందించాలని, వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పేద ప్రజలకు ఉచితంగా అందజేయడం శుభ పరిణామమన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలలో గిద్దలూరులో ప్రజా సమస్యలపై పోరాడే మంచి నాయకుడిని చూసి ప్రజలు ఎన్నుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ మళ్లీ పట్టం కట్టాలని కూడా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తుల్ని నియమించుకొని, మంచి వ్యక్తుల్ని నియమించుకోవడం ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ మన ప్రాంత అభివృద్ధి, అలాగే మన యొక్క సమస్యలు తీర్చగలిగినటువంటి వ్యక్తుల్ని ఆదరించండి అని చెప్పేసి కూడా కోరుతూ,
ఇప్పటివరకు 7 సంవత్సరాలు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబడి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినాడు వాటన్నింటిని కూడా తుంచా తప్పకుండా ఇచ్చి ఈ సంక్షేమ పథకాలు అందించినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాత్రం ముఖ్యండి. తద్వారా రాబోయే రోజుల్లో కూడా వారికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఇచ్చి రాబోయే రోజుల్లో మరొక పర్యాయమైన ముఖ్యమంత్రి చేసుకుని మన యొక్క అన్ని సమస్యలు తీర్చుకుందామని కూడా కోరుతూ జై శ్రీరామ్ అన్న నినాదాలతో పట్టణంలోని వీధులన్నీ మారుమోగాయి. ఎటు చూసినా కాషాయ జెండాలతో చూడముచ్చటగా శ్రీరామచంద్రుని చిత్రపటం ఊరేగింపు పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జనవరి 22న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అయోధ్య నుంచి మార్కాపురం పట్టణానికి వచ్చినటువంటి స్వామివారి తలంబరాల అక్షింతలను నెహ్రూ బజార్లో గల షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహిస్తూ అక్షింతలను స్వామివారి పటాన్ని ప్రతి అందించారు. రాముడి అక్షింతలను అందించేందుకు శ్రీరాముడి చిత్రపటం శోభాయాత్రలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయ వ్యవస్థాపక కార్యదర్శి గోపాలుని హరిహరరావు మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన రామచంద్రుని 600 సంవత్సరాల కళ నేటికి తీరిందని, రాములవారి ప్రతిష్ట రోజు స్వామివారి అక్షింతలను ప్రతి ఒక్కరూ తలపై చల్లుకోవాలని, ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు మరియు స్వామివారి రూపం ఫోటోలను ప్రతి గడపకు చేరవేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, 22వ తేదీ ప్రాణప్రతిష్ట రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయిబాబా మందిరం కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి హిందూ ధర్మాన్ని చాటి చెప్పారు. మన భారతదేశంలో శ్రీరామ జన్మభూమి కార్యక్రమము గత 700 సంవత్సరాల నుంచి సమస్యాత్మకంగా ఏర్పడిన సమస్య మన భారతీయుల యొక్క అదృష్టంతో పరిష్కారం కావడం, అయోధ్యలో ప్రపంచంలోనే అత్యద్భుతంగా శ్రీరామ మందిర నిర్మాణం జరగడం, ఆ శ్రీరామ మందిర నిర్మాణంలో రేపు జనవరి 22వ తేదీన సీతారామ ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుని ప్రతిష్ట జరగడం అనేది భారతీయులందరూ చేసుకునే మహాపర్వదినం. ఈ ప్రతిష్ట సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి అయోధ్య నుండి అక్షింతలు పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి అక్షింతలు, అదేవిధంగా శ్రీరామచంద్రుని యొక్క అయోధ్య మందిరము, ఈ ప్రాంప్లెట్స్ భారతదేశంలో ఉన్న ప్రతి గృహంలో పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన షిరిడి సాయిబాబా మందిరం నుంచి శ్రీరామచంద్రుని యొక్క చిత్రపటాన్ని ఊరేగింపుగా చేసుకొని శ్రీరామ జయరామ జయ జయరామ అనే యొక్క నామస్మరణతో నలుబజారులలో ప్రదర్శన చేసి ఈ అక్షింతలు ఇంటింటి ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్లో గిద్దలూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో 400 మంది విద్యార్థులు పాల్గొని పరీక్ష రాసినట్లుగా ఎస్ఎఫ్ఐ సభ్యులు తెలిపారు. టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 1వ, 2వ, 3వ బహుమతులు అందజేయడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ సభ్యులు తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ వల్ల విద్యార్థులలో ఉన్న ప్రతిభ బయటపడుతుందని, అందుకే ఈ టాలెంట్ టెస్ట్ పరీక్ష నిర్వహించినట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఫెడరేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వడ్డే బజార్లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వాసవి ప్రియ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు మరియు మ్యూజికల్ చైర్స్ పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలో మొదటి బహుమతి విజయలక్ష్మి, ద్వితీయ బహుమతి రీతిక గెలుపొందారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి మార్కాపురం బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ, మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలలో రాణించేందుకు మహిళలకు పెద్దపీట వేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వివిధ పోటీలను నిర్వహిస్తూ మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వారికి ప్రోత్సాహాన్ని అందిస్తుందని, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ
కేంద్ర ప్రభుత్వం 35% రిజర్వేషన్ కల్పించిన ఘనత బీజేపీ దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొంతల కృష్ణ, కంభం వెంకటరమణ, గండారపు నాగరాజు, డిఎం భాష, సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి, ఎం నాసరయ్య, షేక్ భాష, నాగేశ్వరరావు, తోరటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురంలో ముగ్గుల పోటీలు, అదేవిధంగా మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించడం జరిగింది. మహిళల్లో చైతన్యం నింపడం కోసం ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా మార్కాపూర్లో కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద దేశ చరిత్రలోనే 75 సంవత్సరాలకు గాను మహిళలకి చట్టసభల్లో, అసెంబ్లీలో, రాజ్యసభల్లో, పార్లమెంట్లో 30% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. అందువల్ల ఈ మహిళలందరూ కూడా ముందుండి ప్రజాసేవలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో నేడు 27వ రోజు కొనసాగింది. నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని గిద్దలూరు శాసనసభ సభ్యులు అన్నా వెంకటరాంబాబుకు అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గత 27 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే డిమాండ్లను పరిష్కరించకపోగా తమపై ఎస్మా ప్రయోగించడం ఏమిటని, తమపై అణిచివేతన ధోరణి ప్రదర్శిస్తుందని ఇప్పటికైనా గిద్దలూరు శాసనసభ్యులుగా స్పందించి మా సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. ఎస్మాలు ఉపయోగించి ప్రభుత్వం తమపై ఉక్కుపాదం మోపినా వెనక్కి తగ్గేది లేదని వారు తెలిపారు. వెంటనే గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు స్పందించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకు తమ సమస్యను పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి ఆవులయ్య, యూనియన్ నాయకురాలు డి స్వర్ణ, మున్న, వరలక్ష్మి, రమణమ్మ మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. రానున్న రోజుల్లో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడిని జయించి విజయాన్ని ఏ విధంగా సాధించాలని, పట్టుదల, ఆత్మవిశ్వాసం నెలకొల్పేందుకు అపుస్మా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బి కన్వెన్షన్ హాల్ నందు ఏపీపీయు ఎస్ఎంఏ అధ్యక్షులు జీవి మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలుకు చెందిన పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ స్పీకర్ పోకల సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ జీవితకాలం గుర్తుంచుకోవాల్సిన పలు విషయాలపై అవగాహన కల్పించారు. సరైన పద్ధతిలో తమను తాము మలుచుకుని నలుగురు మెచ్చే ఉన్నత స్థానాలకు విజయవంతంగా ఎలా చేరాలో వివరించారు. ఈ సందర్భంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ స్పీకర్ పోకల సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యను కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని, తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను విద్యార్థులు గమనించి తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు మంచి పేరును తీసుకురావాలని తెలిపారు. చదవవలసిన సమయంలో చదువును అశ్రద్ధ చేస్తే జీవితంలో పైకి ఎదగలేమని, చదువును అర్థమయ్యే విధంగా చెబుతున్న గురువుల వద్దకు వెళ్ళి చదువు ఏ విధంగా చదివితే అర్థమవుతుందో తెలుసుకుని చదవాలని, తల్లిదండ్రులు వారు చదవలేని చదువును తమ పిల్లలకు ఇవ్వాలని, నేటి సమాజంలో తమ పిల్లల్ని ఎంతో ఉన్నత స్థాయికి చూడాలని, తమ కష్టాలను పిల్లలకు తెలియకుండా అడిగిన వెంటనే అన్నీ సమకూర్చి వారిని పాఠశాలలకు పంపుతున్నారని, అలాంటి తల్లిదండ్రుల కష్టాలను పిల్లలు అర్థం చేసుకుని చదువును ఇష్టంగా చదివి విజయాన్ని సాధించాలని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు. మోటివేషన్ స్పీకర్ సుబ్బారెడ్డి చెప్పిన విషయాలను విద్యార్థులు క్షుణ్ణంగా విన్న అనంతరం
వారి కళ్ల వెంట ఆనంద బాష్పాలు, మరికొందరు భావోద్వేగమైన స్పీచ్ ఇచ్చారు. తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను తమ కంటికి కనబడేలా వివరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వాగ్దానం చేశారు. అపోస్మ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన నిర్వహించేందుకు సహకరించిన అన్ని జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు అపోస్మ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్, పలు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేదవారికి, నిస్సహాయులకు ఏదొక విధంగా సహాయం చేయాలని ఉద్దేశంతోనే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పడినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పొదిలి అన్ని ప్రాంత వాసులకు అనుకూలంగా ఉందని, ఇకపై సభ్యుల సమావేశాలన్నీ పొదిలిలో నిర్వహిస్తామని తెలిపారు. త్యాగం, ధర్మం, సేవ వలన శాంతి లభిస్తుందని, ఈ భౌతిక ప్రపంచంలో ఇంతకి మించి ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు. సభకు ముందు వైకుంఠరథం, బాడీ ప్రెజర్స్ ఇచ్చిన పలువురు దాతలను ఆయన అభినందించారు. ఇవి పేదవారికి ఉపయోగపడేలా కార్యనిర్వాహకులు చూడాలని ఆయన కోరారు. అనంతరం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముబ్బల పార్థసారథి అధ్యక్షత వహించగా, కళ్ళం సుబ్బారెడ్డి, యలమందరెడ్డి, శ్రావణి వెంకటేశ్వర్లు, ఎక్కలి శేషగిరి, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. విరుద్ధం, దైవ విరుద్ధం, విలువలు కలిగిన వ్యక్తులు ఎక్కడైతే సమూహం అవుతారో అక్కడ భగవంతుడు చూస్తాడు. వాళ్ళు చేసే పనులు కూడా భగవంతుడు వీక్షిస్తాడు. మనం చేసే ఆలోచనలు కూడా భగవంతుడు చూస్తాడు. ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. మనం చేసిన పొరపాటుకి మూల్యం చెల్లించుకోవాలి. ప్రతి పని, మంచి పనికి కూడా ఫలితం వస్తుంది. ధర్మం వల్ల శాంతి లభిస్తుంది, త్యాగం వల్ల ప్రేమ జరిగిస్తుంది, తల్లి బిడ్డ పట్ల ప్రాణత్యాగానికి సిద్ధమవుతుంది, బిడ్డ కూడా తల్లిని ప్రేమిస్తుంది. అది యథార్థమైన ప్రేమ. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ప్రేమ ఉన్న చోటి సమాజంలో ఎవరు విడిపోరు. ప్రేమతో అందరూ కూడా జీవిస్తే అందరూ భగవంతునితో సమానమే. త్యాగం వల్ల మాత్రమే శాంతి ప్రేమ లభిస్తుంది, ధర్మం వల్ల శాంతి లభిస్తుంది. ఈ భూలోకంలో మనం సంపాదించాల్సినవి ఇవి రెండే. శాంతి ప్రేమని లోకంలో, లౌకిక ప్రపంచంలో మనం సాధించుకుని భగవంతుడు ఉన్నాడని ప్రగాఢంగా విశ్వసిస్తే ఆనంద స్వరూపుడైన భగవంతుడిని చేరుతాం మనము. ఇదే మానవునికి ఇహ పరలోకాల సాఫల్యం. శాంతితో జీవించాలి, ప్రేమతో జీవించాలి, స్వరూపుడైన భగవంతుడిని చేరుకోవాలి. ఇంతకు మించిన లక్ష్యం మానవునికి జీవితం లేవు లేదు. అందువల్ల ప్రాణం పోయినా ధర్మాన్ని విడిచిపెట్టకండి. ధర్మం, ప్రాణం పోయినా పర్వాలేదు, ధర్మం పోగొట్టుకోకూడదు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం నందు అంగన్వాడీలు 27వ రోజు సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో జీవో నెంబర్ 2 రద్దు చేయాలంటూ, ఎస్మాను ఎత్తివేయాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఎస్మాను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కందులాపురం సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జీవో నెంబర్ 2ను రద్దు చేయాలంటూ జీవో నెంబర్ 2ను కాల్చివేయడం జరిగింది. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై ఎటువంటి జీవోలు తీసుకొచ్చినా తగ్గేది లేదు అంటూ, అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ షేక్ అన్వర్ బాషా, సిపిఎం నాయకులు దానం, సిఐటియు నాయకులు వెంకట్, మూడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు శ్రీదేవి, ఆదిలక్ష్మి, స్వర్ణలత మరియు అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా అధ్యయన ఉత్సవం, పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం నందు ధనుర్మాసంలో భాగంగా అధ్యయన ఉత్సవం నిర్వహించారు. స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఏ విధంగానైతే పూజా కైంకర్యాలను నిర్వహిస్తారో అదే విధంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు, రంగాచార్యులు, ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారికి మరియు శ్రీ రామానుజాచార్యుల వారికి పంచామృతములతో అభిషేకం, తదనంతరం దేవేరులతో కలిసి శ్రీ స్వామివారు, రామానుజాచార్యులు వారు స్వామివారి యొక్క అధ్యయన ఉత్సవం నిర్వహించారు. స్వామివారి పూజా కైంకర్యాలను పెనుగొండ కేశవరావు నరసింహారావు కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా ఉండి స్వామివారి పూజా కైంకర్యాలను నిర్వహించారు.
జై చెన్నకేశవ జై శ్రీ రామానుజాచార్యుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి పూజా కైంకర్యాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్రంలో వచ్చే ఏ ప్రభుత్వాలైనా కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించాలని సిపిఐ టిఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు టీసీహెచ్ చెన్నయ్య డిమాండ్ చేశారు. సిఐటియూసీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు సమావేశం ఎర్రగొండపాలెం పట్టణంలో సిపిఐ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ జగన్ వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల జీవితాల మీద దెబ్బపడిందని అన్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో భవన నిర్మాణ రంగంలోని కార్మికుల జీవితాలు దుర్లభంగా మారాయని మండిపడ్డారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుల నూతన కమిటీ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు కృష్ణగౌడ్, బాణాల రామయ్య, తిరుపతయ్య, యూనియన్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క సమావేశం నిర్వహించబడుతున్నది. ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ఇటీవల స్తబ్దతలో ఉన్న నేపథ్యంలో మరలా దాన్ని రంగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏఐటీసీగా మేము భవన నిర్మాణ కార్మిక సంఘ సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అనేటువంటిది కింద ఉన్నది. ఆనాటి ప్రభుత్వము దాదాపు 400 కోట్ల రూపాయలను దాన్ని దారి మళ్లించింది. ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 800 కోట్ల రూపాయలను దారికి మళ్లించి ఇవాళ ఆ కార్మిక సంఘంలో డబ్బులు లేకుండా నిధుల కొరతతో ఏర్పడిన ఫలితంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అంతకుముందు కాన్పులకు డబ్బులు వచ్చేవి, ఎవరైనా వృద్ధాప్యంలో వృద్ధాప్య పెన్షన్లు, వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నవి. కానీ ఇప్పటి పరిస్థితిలో చూస్తే ఏవి కూడా లేదు. నవరత్నాల పేరుతో మేము సంక్షేమం వాళ్ళకు అందించే సంక్షేమాలన్నీ ఈ పేరుతో మేము అందిస్తున్నామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మూటలుగా మారిపోయిన పరిస్థితి గమనిస్తున్నాం. విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం వలన పరీక్షల పట్ల వారికి ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మధైర్యాన్ని పెంపొందించవచ్చునని ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ నాయకులు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం టాలెంట్ టెస్ట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షకు పరీక్షా పత్రాలను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి టెస్టులలో పాల్గొనడం వల్ల రానున్న పబ్లిక్ పరీక్షల్లో వచ్చే భయాందోళనలు తొలగిపోతాయని, విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం వలన పరీక్షలు పట్ల వారికి ఉన్న భయాన్ని మరియు ఉద్రిక్తతను పోగొట్టొచ్చని, ఇటువంటి పరీక్షల ద్వారా భవిష్యత్తులో పోటీ పరీక్షలు రాయడం విద్యార్థులకు సులువవుతుందని, ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ కేవలం విద్యార్థుల సమస్యల పట్లనే కాదు వారిలో ఉన్న నైపుణ్యాన్ని కూడా వెలికితీసేందుకు కృషి చేయడం ఆశించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వద్దుల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర కౌన్సిలర్ శ్రీరాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు విజయ్, జన విజ్ఞాన వేదిక నాయకులు ఏనుగుల రవికుమార్, యూటీఎఫ్ నాయకులు వై పాపయ్య, పి వెంకటేశ్వర్లు, డి ఎలమందారెడ్డి, బీసీహెచ్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని విద్యార్థులలో ఇంటికెళ్తామనే ఉత్సాహం నెలకొంది. జనవరి 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఏపీ ప్రభుత్వం సంక్రాంతి హాలిడేస్ ప్రకటించింది. దీంతో ఆదివారం నుంచి కురిచేడులోని కేజీబీవీ విద్యాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలతో పాటు ఎస్సీబీసీ హాస్టల్ విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసుకుని సోమవారం వచ్చి తమను తీసుకెళ్లాలని సందడి చేస్తున్నారు. ఏది ఏమైనా రేపటి నుంచి తిరిగి 18వ తేదీ వరకు మండలం లోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇది ఇలా ఉండగా మండల కేంద్రమైన కురిచేడులో స్కూల్ జోన్ గా పిలువబడుతున్న ఎన్ఎస్పీ కాలనీలో నిత్యం విద్యార్థిని విద్యార్థులతో పాటు వివిధ రకాల స్కూళ్ల స్టాఫ్లతో కలకలలాడుతున్నటువంటి సెంటర్ రేపటి నుంచి 10 రోజుల పాటు బోసిపోవాల్సిందని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సంక్రాంతి హాలిడేస్ లో పిల్లలు సంతోషంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుని తిరిగి రావాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. కొమరోలలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుండగా ప్రజలు, వాహనదారులు వాటిని చూసి భయభ్రాంతులకు గురి అవుతున్న ఘటన నిత్యం జరుగుతుంది.
ప్రకాశం జిల్లా కుమ్రోలులో వీధి కుక్కలు పగలనక రాత్రనక ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా చేరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గత 10 రోజుల నుండి దాదాపు 13 నుంచి 15 వరకు కుక్కలు ఒకచోట చేరి రాష్ట్ర ప్రధాన రహదారిలోనూ ఇండ్ల వద్ద అన్ని వీధులలో తిరుగుతూ వేగంగా వెళ్లే వాహనాలకు అడ్డు వస్తూ చిన్నపిల్లల వెంట పడుతూ వీధుల వెంట పరిగెత్తుతూ అవి కొట్లాడుకుంటూ ప్రజలను భయపెడుతున్నాయి. అంకాలమ్మ ఆలయం నుండి హైస్కూల్ వరకు అన్ని వీధులలో హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడ అవి మీదికొచ్చి కరుస్తాయో అని పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, వృద్ధులు బింబేలెత్తుతున్నారు. కుక్కలు పట్టుకునే వారిని పిలిచి వాటన్నిటినీ ఊరిలో లేకుండా చేసే ప్రక్రియ చేపట్టాలని పంచాయతీ వారిని కొమరోలు ప్రజలు కోరుతున్నారు. ఇదే రోజు బులెటిన్, మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.